30 ఏళ్ల చీకట్లకు పాతరేసిన ఒక చిన్న పల్లెటూరి గురించి ఇవాళ చర్చ పెట్టుకుందాం. ప్రభుత్వాలను వాళ్ల తొలి సంతకాల్ని నమ్ముకుంటే నోట్లో మట్టేనని ఖరారైన ఒక ఊరు బాగుపడ్డ తీరు గురించి మాట్లాడుకుందాం. తమకు తామే ఒక పవర్ ప్రాజెక్ట్ని కట్టుకుని తమ తమ అమావాస్య రోజులకు పున్నమి పూతలేసుకున్న ఒక పల్లెటూరి పసిడి ప్రయత్నం, దాని మెళ్ళో పడ్డ బంగారు పథకం, ఇదే ఇవాల్టి జర్నలిస్ట్ డైరీ ప్రస్తావన. ధర్నాయ్ బీహార్లోని ఒక మారుమూల కుగ్రామం. దేశంలోని మిగతా పల్లెటూళ్లలాగానే మనిషి బతకడానికి కనీస అవసరమైన కరెంట్ సౌకర్యం లేక ఇది ఒకప్పుడు అల్లల్లాడిపోయేది. ఇప్పుడైతే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం ప్రకృతి ప్రసాదించిన ఎండ వేడిమితోనే తమకు కావలసినంత పవర్ని పండించుకుని దేశం మొత్తానికి మేమే ఫస్ట్ అంటూ తలెత్తుకు నిలబడింది. ఒకప్పటి రోజుల్లో ఇటువంటి వెలుతురికి మొహం వాచిపోయి అక్కడ అందమైన సాయంత్రాలన్నీ ముందుగానే ముగిసిపోయేవి. పెద్దోళ్లు పొలం పనుల్ని, పిల్లగాళ్లు ఆటపాటల్ని ఎక్కడికక్కడే కట్టిపెట్టి పెందలాడే గూట్లోకొచ్చి వాలిపోయేవాళ్ళు. బిరబిరా చదువుకుని పుస్తకాల్ని మూసిపెట్టేవాళ్ళు. అన్నాలు అంతే, వండుకోవడం తినుకోవడం అన్నీ 6 గంటల్లోపే. చీకటితో పెనవేసుకుపోయిన వీళ్ల బతుకులు దశాబ్దాల కొద్దీ దిబ్బగొట్టుకుపోయాయి. మన దేశంలో ఇప్పటికీ కరెంటుండని లక్షల కొద్దీ పల్లెటూళ్ల కథల్లాగానే ఈ ధర్నాయికి మినహాయింపంటూ లేదు. 3G 4G అంటూ అన్ని రకాల కనెక్టివిటీలతో మహానగరాలన్నీ మేరు పర్వతాల్లా వెలిగిపోతుంటే మన పల్లెటూళ్ళు మాత్రం కనీస వెలుగు లేక కళ్లల్లో ఒత్తులేసుకుని బతికేస్తున్నాయి. చిమ్మ చీకట్లతో 30 సంవత్సరాల పాటు సావాసం చేసుకున్న ధర్నాయ్ అనే ఈ మారుమూల గ్రామం ఒక్కటే కాసింత ముందస్తుగా మేలుకుంది. సరికొత్త కాంతి పుంజాన్ని ఒంటికి చుట్టుకుంది. ఇవాళ అక్కడ ప్రతి రేయి పున్నమి వెలుగులతో పులకరించిపోతోంది. ఇళ్ళు, ఆసుపత్రులు, స్కూళ్ళు, దుకాణాలు, చిన్న చిన్న పరిశ్రమలు అన్నీ ఇవాళ వెన్నెల్లో వెండి వెలుగుల్లో తడిసి ముద్దైపోతున్నాయి. కరెంట్ కష్టాలు, పవర్ కట్స్ లాంటి వికృతమైన శబ్దాలేవి ఇప్పుడు అక్కడ వినిపించడం మానేశాయి. మూడు దశాబ్దాల నుంచి డీజిల్ చుక్కలతో నడిచే జనరేటర్స్, ఆవు పేడ నుంచి తీసే గోబర్ గ్యాస్ లాంటి ఖరీదైన మరియు అనారోగ్యదాయకమైన పనులతోనే తమ ఎలక్ట్రిసిటీ అవసరాల్ని తీర్చుకునేవాళ్ళు. కట్ చేస్తే ఇప్పుడు ఆ ఊరు సర్వస్వతంత్ర సౌర విద్యుత్ గ్రామం, ది ఫస్ట్ అండ్ ఫుల్లీ సోలార్ పవర్డ్ విలేజ్ అంటూ ఈ జూలైలోనే ఆ మేరకు ప్రకటన విడుదలైంది. ఇందుకోసం వాళ్లకు వాళ్లే ఏర్పాటు చేసుకున్న ఒకనొక విశిష్టమైన మార్గాంతరం సోలార్ పవర్ ఆ ఊళ్ళోని 2400 మంది జీవితాల్లో శాశ్వత వెలుగుల్ని నింపేసింది. ఊరు చుట్టూ ఎలక్ట్రిక్ పోల్స్, వెలుతురు విరజిమ్మే లోగిళ్ళు, అక్కడి వీధులన్నీ ఆ ఊరి వాళ్ల భవిష్యత్తుల్ని 1000 క్యాండిళ్లతో చుట్టుముట్టేశాయి. లాభాలు ఆశించని స్వచ్ఛంద సంస్థ గ్రీన్ పీస్ ఇండియా, బేసిక్ సీడ్ అనే 2 NGOల తోడ్పాటుతో 100 కిలోవాట్ల మైక్రోగ్రిడ్ ఏర్పాటు చేసింది. ఇది అక్కడ పడ్డ మొట్టమొదటి అడుగు. ఆ వెనకే అందరూ నడిచారు. సరిగ్గా 3 నెలల గ్యాప్ తర్వాత దాదాపు 500 ఇళ్లున ఆ ఊరికి నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమైంది. 50 వ్యాపార సంస్థలు, 60 వీధి లైట్లు, 2 స్కూళ్ళు, 1 ఆసుపత్రి, అన్నిటికీ ఇప్పుడు అక్కడ కోతల్లేని కరెంట్. బల్బులు, పంకాలే కాదు, వ్యవసాయ మోటార్లు, నీటి కుళాయిలు కూడా పక్కా అండ్ పవర్ఫుల్.
ఇప్పుడు అక్కడ రాత్రి పగలన్న తేడా లేదు. అన్ని వేళలా అన్ని మూలలా ఈ సోలార్ వెరుగులే పాకిపోయాయి. చీకటంటే జనంలో గూడు కట్టుకున్న భీతిని భయాన్ని ఉన్న పడంగా తరిమి కొట్టేశాయి. పెద్దవాళ్లకు పని గంటలతో పాటు ఆదాయాలు పెరిగాయి. పిల్లలు కూడా ఘనంగా చదువుకుని మెరుగైన ఫలితాల్ని సాధించుకుని మిగతా వాళ్లకు లాగే మేలు రకం అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నారు. మొత్తంగా ఇప్పుడు ఆ ఊరు ఒక వెలుగు వెలుగుతోంది. సంక్షోభాల అంచుల్ని పట్టుకుని వేళ్లాడుతున్న మన విద్యుత్ రంగం, దాన్ని బతికించుకోవడానికి పాలకులు పడుతున్న ప్రయాసలు, ఇది మనకు పట్టిన నిరంతర దౌర్భాగ్యం. అయినా సరే తలుపు తట్టే సువర్ణావకాశాల్ని ఎడంకాలితో తన్నేసుకుంటూ ఇలా చీకట్లోనే కూర్చుని లెక్కలేసుకుంటున్నాం. సూర్యుడి కరుణా కటాక్షాలు ఎక్కువగా కుమ్మరింపబడే ఉష్ణ మండల దేశంగా మనకంటూ ఒక రెడీమేడ్ క్రెడిట్ ఉంది. సంవత్సరంలో రమారమి 300 రోజులు సూర్యకిరణాలతో తడిసి ముద్దైపోయే మన సువిశాల దేశంలో ఈ వెండి మంటల నుంచి దాదాపు 5,000 ట్రిలియన్ కిలోవాట్ల వెలుతుర్ని ఉచితంగా పుట్టించుకోవచ్చు. ఈ రకంగా దేశం మొత్తాన్ని సౌర విద్యుత్ వెలుగులతో నింపుకొనివచ్చు. అయితే ఇక్కడ ప్రయత్నలోపం అనే రోగమే మనల్ని వెక్కిరిస్తోంది. వెనకబడ్డ రాష్ట్రంగా మట్టి కొట్టుకుపోయిన బీహార్లో పుట్టిన కొత్త వెలుగు రేఖల్ని కావలించుకుంది ఈ ధర్నాయ్ విలేజ్. ఇవాళ దేశం మొత్తం మీద నేనే ఫస్ట్ అంటూ సగర్వంగా తలెత్తుకు తిరుగుతున్న ఈ చిన్న పల్లెటూరి వెనక నడిచిన మన పాలక మహారాజుల్లో కాసింత మంచి బుద్ధి మొలకెత్తొచ్చు. పల్లెటూళ్ల బతుకుల్లో వెలుగు రేఖలు విరజింపొచ్చు. ధర్నాయ్, బిజ్లీకి ధడ్కన్.